ఫెర్నాండస్ సార్, వాడు జీబ్రా బ్లాక్ లో ఉన్నాడు. Yes, finish him within minutes. Okay. కాకి బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులున్నారని అర్థమైందా? దొంగ ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకం అయితే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసిప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఆ ఊపిరి పోతే గాని ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన్ని మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసికాళ్లను తిరిగి తెరిపిస్తుందా? మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అశోక్, నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను. చట్టం నేనే, సాక్షి నేనే. ఇప్పుడే వెళ్ళి అతను అరెస్ట్ చేస్తాను. నా ఆత్మవిశ్వాసం ఓడిపోకూడదంటే నువ్వు నాతో సహకరించాలి. ఏం చేయాలి? ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. ఇట్ ఈస్ ఇంపో. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను గెలవాలి, లేదా నీ స్నేహితురాలుగా చావాలి. నేను ఇది అశోక్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ రోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు, నువ్వు మరో నేరం చేయకూడదని. నా పుట్టినరోజు నాడు నువ్వు పెట్టిన గడువు నాకు గుర్తుంది. ఇవాళ December 31. ఈ రోజు నువ్వు వాళ్ళని చంపుతావు. నువ్వు ఇంకో నేరం చేయడానికి వీలేదు అశోక్. నేను చేయలేమను. సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది, కానీ ఈ రోజు నేను చేయాలనుకున్నది ఆపడం ఎవరి తరం కాదు. క్యాలెండర్లో 31వ తారీఖు జరగటానికి ఇంకా 10 గంటల టైం ఉంది. ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికే నేను నీకు లొంగిపోయింది. ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు, ఈ జైలు గోడలు, మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు. నా మంచితనాన్ని, న్యాయాన్ని, ఆత్మీయుల్ని కాల్చి నన్ను శత్రువుగా చేసింది ఈరోజు. అందుకే నా శత్రువుల జీవితాలకు కూడా ఈరోజు ఆఖరి రోజు కావాలి. నోబడి కెన్ స్టాప్ మీ. రిమెంబర్ ఇన్స్పెక్టర్, యు హ్యావ్ ఓన్లీ 10 అవర్స్. మేడం, వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఇతను బ్రతికే ఉన్నాడా? అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డిఏజీ వాళ్ళు ఎవరికి తెలియదు, తెలిస్తే చంపిస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డిఏజీ గారిని నాకు తెలుసు, కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? అట్రాన్ పోలీసు. ఇప్పుడు ఆధారం మీ ముందుంది, వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్. అందక
ఇవాడొచ్చిన వాన ఎవరన్నా సత్యగా తగ్గదంటారు. ఇయ్యాలప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? వెంకటరత్నం ఆ రోజు లేచిందేంటండి బాబు? ఆడేమన్నా